ప్రస్తుతం పండగల సీజన్ మొదలైపోయింది. మరికొద్ది రోజుల్లో వినాయక చవితి పండగ కూడా రానుంది. గణనాథుని పూజతో మొదలైన పండగలు దసరా, దీపావళి, క్రిస్మస్ వరకు కొనసాగుతుంది. గణేష్ చతుర్థి తర్వాత దసరాకి ముందు రియాలిటీ రంగానికి మరో పండగ వస్తోంది. అదే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నారెడ్కో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో. రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్గా ఉండే నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఈ దసరా సరదాను మరింత పెంచబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాపర్టీస్ ఒకే వేదికపైకి రానుండడంతో ఏ ప్రాంతంలో తమకు అనువైన ప్రాపర్టీస్ లభిస్తుందో అని కొనుగోలుదారులు ఓ నిర్ణయానికి రావడానికి ఈ ప్రాపర్టీ షో చాలా యూస్ అవుతుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు బిల్డర్స్ కస్టమర్లను ఒకే వేదికపైకి తెచ్చి అందరి ఆశలను నిజం చేసేలా ఈ ఈవెంట్ జరగనుంది. టైం సమీపిస్తుండడంతో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఏర్పాటు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోని అన్ని ప్రాపర్టీల వివరాలతో ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు సిద్ధమైంది నారెడ్కో తెలంగాణ. సొంతింటి కోసం ఎదురుచూస్తున్న వారి కోసం అక్టోబర్ 6, 7, 8వ తేదీల్లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోజు మనతో పాటు నారెడ్కో తెలంగాణ పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసెంట్ చీఫ్ అడ్వైజర్గా ఉన్న చలపతిరావు గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. అక్టోబర్ 6th, 7th, 8th మనకి 13th నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో జరగబోతుంది. దాని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? అవి చాలా బ్రిస్క్గా ఏర్పాటు జరుగుతున్నాయండి. మాకు ఒక రకంగా చూస్తే ఇది కొట్టిన పిండి అనాలి. మీరు అన్నట్టుగానే 12 ప్రాపర్టీ షోలు చేశాము. ఇట్ ఈజ్ అ హార్బింజర్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ షోస్. ఇది ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు చాలా వరకు స్పేస్ బుక్ అయిపోయింది. ఇంకా కొద్దిగానే స్టాల్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలో అయిపోతాయి. ఈసారి రిజల్ట్ అనుకున్న దాన్ని కూడా బాగా ఎక్సీడ్ అవుతుందని అనుకుంటున్నాము. కారణం ఏంటంటే మన తెలంగాణలో ఇప్పుడు రేరాకి ఫుల్ టైం అథారిటీ వచ్చారు. సత్యనారాయణ గారని వారిని చైర్మన్గా గవర్నమెంట్ నియమించారు. వీరు అన్ని ప్రాపర్టీస్ను వెంటనే రిజిస్ట్రేషన్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మన హైదరాబాద్ యాజ్ సచ్ మనం చూసుకున్నట్టయితే ఒక లగ్జరీ మార్కెట్లో అఫోర్డబుల్ కేటగిరీలో మనం ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు మనకి చాలా ఆలోచించవలసిన విషయము, ఆనందించవలసిన విషయం ఏంటంటే టెక్ జాబ్స్ 32-33 నుంచి 44% వరకు హైదరాబాద్లోనే క్రియేట్ అవుతున్నాయంట. అంటే మోర్ దెన్ 1/3 జాబ్స్ హైదరాబాద్లో వస్తున్నాయి. సో వీరందరికీ ఇక్కడ నివాసం కావాలి. ఇంతకన్నా మనం ఇచ్చే నివాసం ఇప్పుడు స్టాండర్డ్ ఏంటంటే ఉండొచ్చు, బాంబేలో కూడా హైరైజ్ ఉండొచ్చు, మీకు నోయిడాలో కూడా హైరైజ్ ఉండొచ్చు, కానీ మనం ఇచ్చే ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. సో మనం ఏంటంటే మన కాంపిటీషన్ ఇంటర్నల్గా కాకుండా వీఆర్ కంపీటింగ్ ఆల్ ఇండియా బేసిస్. ఆల్ ఇండియా లెవెల్లో కూడా మేము నారెడ్కో ఇండియాతో బాగా అలైన్ ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఉన్న ఈ ప్రాపర్టీ షో ఎక్స్పోజరు, ఈ విజువల్స్ కానీ ఇవన్నీ ఆల్ ఇండియా కమ్యూనికేట్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ ప్రాపర్టీ షో టైంలోనే ఆల్ ఇండియా మీటింగ్ పెట్టి ఆల్ ఇండియా బిల్డర్స్ని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పిలవటం జరిగింది. గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ జరిగి రీసెంట్గా కూడా 25th యానివర్సరీ ఇక్కడ చేశాము. సో నాట్ ఓన్లీ కస్టమర్సు, మనకి ఇక్కడ పొటెన్షియల్ ఉందని చెప్పేసి ఆల్ ఇండియా నుంచి, బిల్డర్ కమ్యూనిటీ నుంచి మేజర్ బిల్డర్స్ ఫర్దర్గా ఇక్కడ అట్రాక్ట్ అయ్యేలా ఉండేలాగా ఏర్పాటు చేశాము. మీరు అందరూ ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేసి మీకు కావలసిన విధంగా రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేసి మీరు వెల్త్ క్రియేట్ చేసుకోండి, సిరి సంపద మీకు దక్కాలని మేము కోరుకుంటున్నాం.